పాకిస్తాన్ మరోసారి పిచ్చి కుక్కలా రెచ్చిపోయింది. సరిహద్దుల వెంట పలుచోట్ల భారత భద్రతా బలగాలు పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో 5 భద్రతా సిబ్బంది సహా మొత్తం 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ అనూహ్యంగా చేసిన ఈ పనికి భారత్ బలంగా బదులిచ్చింది. 11 మంది ప్రాణాలు తీసిన దానికి అంతకంతకు బదులు తీర్చుకుంది. భారత్ 20 మంది పాకిస్తాన్ జవాన్లను కాల్చి చంపింది. అసలు నిన్న సరిహద్దుల్లో ఏం జరిగిందో తెలిస్తే పాకిస్తాన్ ఎంత దారుణమైన కుట్రదారో అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుల్లోని ఉడి, గురిజ్ సెక్టార్లు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో అక్కడి ప్రజల్లో మార్పు, పాకిస్తాన్ మూకులకు పెద్దగా ఎవరూ సాయం చేయడం లేదు. అభివృద్ధి ఫలాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ వారిపై ఆగ్రహంతో రగిలిపోతోంది. పాక్ ముష్కరుల నుంచి వారిని కాపాడేందుకు సైన్యం అక్కడ కాపలా కాస్తూ ఉంటుంది. సైన్యాన్ని, పౌరులను టార్గెట్ చేయాలని పాకిస్తాన్ అనుకుంది. ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో ఇక తామే ఉగ్రవాదుల అవతారం ఎత్తారు. సైనికులు మోర్టార్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని పౌర ఆవాసాలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. పాక్ ఒక్కసారిగా ఇలా పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుందని అంచనా వేయలేని సామాన్య జనం, సైనికులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. పాకిస్తాన్ తెగబడుతోందని తెలుసుకున్న మరుక్షణమై సైన్యం అప్రమత్తమైంది. పిచ్చి కుక్కను అలానే కొట్టాలన్న కాన్సెప్ట్ను పాటించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ సైన్యానికి చెందిన మౌలిక వస్తుల ప్రాంతాలు మొత్తాన్ని ధ్వంసం చేసింది. బంకర్లను తుత్తునీలు చేసింది. కొన్ని ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు ఉపయోగించే స్థావరాలను నేలమట్టం చేసింది. పెద్ద ఎత్తున పాక్ సైన్యంతో పాటు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు కూడా నేలమట్టమయ్యాయి. అయితే భారత సైన్యం ఆగ్రహం దీంతో చల్లారే అవకాశం లేదు. వాస్తవానికి పాకిస్తాన్ కాల్పులు జరపకూడదు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావార్, కేరాన్, నౌగం, గురేజ్ సహా పలు సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఎప్పుడో సంతకం చేసింది. కానీ ఉల్లంఘించి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాదులను భారత్లోకి పంపించే కుట్ర ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ కుట్ర కారణంగా పాక్ ఆర్మీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాద చొరబాటు స్థావరాలను కోల్పోయింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆర్మీ విడుదల చేసింది. భారత్ ప్రయోగించిన క్షిపణి నేరుగా పాక్ ఆర్మీ బంకర్ను ఢీకొట్టి ధ్వంసం చేసిన దృశ్యాలు మరో వీడియోలో ఉన్నాయి. ఇది పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది.